ఈరోజు వచ్చేసి మనం పోతున్నాం లాంగ్ రైడ్కి ఒక వ్లాగ్ చేద్దామనేసి మనం వచ్చేసినాం. ఏడుకో కాదు, శ్రీశైలం అయితే పోతున్నాం ఫ్యామిలీతోటి. ఆల్రెడీ బావ వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు, ఇక నేను మా బావ వాళ్ళ తమ్ముడు ఇద్దరం అయితే బండి మీద పోతున్నాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏం చేస్తున్నా? మన చిన్న బ్యాగ్ తోడేద్దాం, హెల్మెట్ కూడా వేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता. बस నేనైతే మా ఇల్లు దాటేసి చాలా సేపు అయిపోయింది. ముందరికి అయితే వచ్చేసిన, చాలా దూరం అయితే వచ్చేసిన, దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్లు అయినా వచ్చేసిన అనుకుంటా. ఇంకా ఈడ నుంచి శ్రీశైలం మ్యాక్సిమం 140 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. ఇక నేను బావాల తమ్ముడు అయితే పోతున్నాం. ఇక శ్రీశైలం లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు. నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, ఆడ డ్యాంలు తెరిచారు తెరవలేదు నాకు కూడా అంత తెలియదు. ఇక నేను బావాల తమ్ముడు అయితే బల తిడుతున్నాం, నేనే నడుపుతున్నా బండి. ముందరికి పోయి బావాల తమ్ముడికి ఇద్దాం. ఇక మన బండిలో అయితే ఫ్యూయల్ అనేది తక్కువ ఉంది, ఏడ అయిపోతుందో తెలియదు. అందుకని మనం అయితే ఫ్యూల్ వేయించుకుందాం. ముందు ముందలైతే పెట్రోల్ బంక్ అయితే ఉన్నది, ఆడికి పోయి వేయించుకొని ఇక ముందలు కట్టలేని వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఎస్, పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. మనం అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేయించుకుందాం. ఫుల్ ట్యాంక్ ఉంటేనే కదా మనం పోయి వచ్చేది. నేనైతే పెట్రోల్ బంక్లో ఎంటర్ అవుతున్నా. ఇప్పుడు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేయించుకుందామనే ఫిక్స్ అయిపోయినా, లేదంటే మళ్ళా ఇబ్బంది ఎందుకు, మన ఆడుకోయి మళ్ళీ అయిపోతే అదొక బాధ. అసలు గుట్టలు గిట్టలు అన్నీ ఉంటాయి. బంకుకి ఇప్పుడే రీచ్ అయినా. వేరే బండ్లో అయితే పెట్రోల్ కొడుతుండు, ఎన్ఎస్ బండి ఉన్నది, దాంట్లో అయితే పెట్రోల్ కొడుతుండు. మన బండిలో అయితే కొట్టిద్దాం ఇప్పుడు. అన్న, నా బండిలో అయితే ఫుల్ ట్యాంక్ చేసాను, ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్ దూరం పోతున్నాం, శ్రీశైలం గాడికి పోతున్నాం, ఫుల్ ట్యాంక్ కొట్టి. ఓకే తమ్ముడు కొడుతున్నా. అన్న, ఫీడ్ చేయకుండా కొట్టానా? ఫీడ్ వద్దు, ఫీడ్ చేయకుండానే కొట్టు. మీరు కూడా లాంగ్ డ్రైవ్కి వేడికైనా పోతుంటే పెట్రోల్ అయినా సరే డీజిల్ అయినా సరే ఫీడ్ చేయకుండానే కొట్టమని చెప్పండి వాళ్ళకు. లేదంటే వాళ్ళు ఫీడ్ చేస్తే కొద్దిగా గమ్లింగ్ అనేది అవుతుంది. నేనైతే ఎప్పుడు చూసినా మన బండిలో ఇండియన్ ఆయిలే కొట్టిస్తున్నా, ఇప్పుడు కూడా ఇండియన్ ఆయిలే కొట్టిస్తున్నా. ఎందుకంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ఇండియన్ ఆయిల్ కాబట్టి. ఇంతసేపు పడుతుంది నాన్న, ఫుల్ ట్యాంక్ కావాలంటే తొందరగా అవ్వదా? ఇది ఫుల్ ట్యాంక్ మనకు తొందరగా కావాలి కానా? పెట్రోల్ స్లోగా వస్తుంది. ఏంది పెట్రోల్ వేయనీకి ఏందన్నా ఇంతసేపు పడుతుంది? నాకు అర్థం కాదు. ఫుల్ ట్యాంక్ చేయనీకి ఇంతసేపు పడుతుంది ఏ బండికైనా? అమ్మయ్య, ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది, ఇక కొద్దిగా నిండుతుంది, నిండితే ఇక ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. అమ్మాయి, ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. చలో, ఇక మనం అయితే ఇడ నుంచి బయలుదేరుతాం. ఫుల్ ట్యాంక్ మామూలుగా ఉండదు, ఇక ఫుల్ ట్యాంక్ అంటే పోవచ్చు. ఎంత దూరం అవుతుంది మనకు కూడా తెలియదు. శ్రీశైలం పోయి రావాలి పెట్రోల్ అనే. ఇక రాకపోతే ఏం చేసేది? ఇంకోసారి ఫుల్ ట్యాంక్ చెప్పించుకొని వచ్చేయాలి అంతే. ఇక చేసేది ఏమి ఉండదు. అయినా వచ్చేటప్పుడు ఎట్లాగో పెట్రోల్ వేయించుకొని రావాలి, లేదంటే ఇబ్బంది పడతాం మనమే. ఇక ఇడ నుంచి అయితే బయలుదేరుతాం. ముందు పెట్రోల్ అయితే ఫుల్గా ట్యాంక్ అయితే నిండిపోయింది. అప్పుడు రెండునే ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి లైన్లు. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మేమైతే జేపీ నగర్లో అయితే ఉన్నాం. జేపీ నగర్ నుంచి శ్రీశైలం 125 కిలోమీటర్స్ ఉన్నది. ఇక మనమైతే ముందరికి బయలుదేరుతాం. బావాల తమ్ముడు అయితే బండి నడుపుకున్న, నేనైతే వెనకాల కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చున్నా. నేనైతే ఇక టైర్ అయితే చూపిస్తా, టైర్ ఎట్లా తిరుగుతుందో. మామూలుగా తిరుగుతలేదు. వా, చూపించింది చాలు. ముందలు అయితే చూపిద్దాం. నేను ఏడునోడు నాకే తెలియదు, ఏదో బోర్డ్ అయితే వస్తుంది కనిపించలే. చక్కగా మనం అయితే ముందరికైతే పోతున్నాం. ఇక శ్రీశైలం మ్యాక్సిమం 100 కిలోమీటర్ అయినా ఉంటుంది నాకు తెలిసి. 100 అయినా 110 అయినా ఉంటుంది. ఇక మనం తొందరగా రీచ్ అవ్వాలి. మనకి ఇన్నే టైం 1:30 అట్లా అవుతుంది, 2 గానికి వచ్చింది. 2 నుంచి సాయంత్రం వచ్చుడు కష్టమే అవుతుంది నాకు తెలిసి. ఆడనే పడుకోవాలి ఏమో. ఇక ఆడ ఎట్లా పడుకుంటామో, ఏదో రూమ్ అయితే తీసుకుంటాం. తీసుకోకపోయినా ఏడైనా ఒక సెటిల్మెంట్ అయితే ఉంటుంది ఇక మనతోటి, అదైతే చేసుకుంటాం అన్నమాట. లేదంటే కారే ఉంది, ఇక కార్లో అయినా బజ్జవచ్చు. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా బజ్జు ఉంటారో తెలియదు. ఇక ఎట్లయినా సెట్ చేయాలి. అరే, కళ్ళు కనిపిస్తలేవరా? ఇట్లా చక్కగా సడన్గా అడ్డం వస్తే ఏం చేయాలరా? నేను గుద్దితే మేము పోతాం, నీకేం కాదు. కారులో మంచిగా కూర్చున్నాం, ఏం పగులుతుంది నీ డోమ్ మొత్తం, నాది బండి మొత్తం తుకుడు తుకుడు అయిపోతుంది. కొద్దిగా చూసి నడుపు మావా. అరే మావా, జర జాగ్రత్త రయ్యా. వాడు ఎట్లా సడన్గా వచ్చిండు మెల్లగానే పోనీ, ఏం కాదు. కానీ వాడు అట్లా సడన్గా వస్తే ఏం చేయనీకి రాదు. పిచ్చికుట్టడం లేక వచ్చిండు సడన్గా, మళ్ళీ గుద్దితే ఏం లేదు. ఇక పాటలు అన్నీ నువ్వు ఒక హ్యాండిల్, నేను ఒక హ్యాండిల్ పట్టుకొని పోవాలి. ఇక చిన్న ఫ్లేవర్ అయితే వచ్చింది, చిన్న బిడ్జే. ఇటు నుంచి రైట్ టర్న్ తీసుకుంటే డిండి సైడ్, డిండి రోడ్ వస్తుంది. డిండి సైడ్ పోదాం. ఇక డిండి నుంచి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. డిండి వరకు అయితే పోదాం. శ్రీశైలం నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ వీడియో ఏమో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తా. నెక్స్ట్ వీడియో అదే ఎడిట్ చేస్తా. ఇక డిండి నుంచి అది ఆ వీడియో అప్లోడ్ చేద్దాం. ఇప్పుడంటే ఈ వీడియో అయితే మెడిగడ్డ నుంచి డిండి వరకు అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. అనుకోవడం కాదు, ఎండ్ చేసేద్దాం.
వీడియో కూడా పెద్దగా లెంత్ ఇవ్వద్దు, మినిమం 10 మినిట్స్ ఆర్ 8-10 మినిట్స్ చాలు. మరి పెద్దగా లెంత్ అయితే కూడా బాగుండదు, అందుకని మనం మ్యాక్సిమం 10 మినిట్స్ అయితే పెడతాం. ఇక 10 మినిట్స్ ఎన్ని పార్ట్లుగా విడదీద్దాం అంటే ఒక 4 పార్ట్గా విడదీద్దాం శ్రీశైలం వీడియోని. ఇప్పుడు ఈ వీడియో అయితే డిండి వరకే చాలు. ఇక డిండి రోడ్ అయితే ఎక్కేసినాం మనం, నేనైతే వెనకలు కూర్చున్నా. ఇక పోతున్నాం, బావాల తమ్ముడితో బండి నడుపుతుండు, నేను వెనకలు కూర్చుని చూస్తున్నా అంతే. ఇంకేం చేసేలేదు. అమ్మ ఎవడో స్కూటీ ఛార్జింగ్ బండి, అది ఛార్జింగ్ బండి ఎంత స్పీడ్లో ఓడుకొని పోతున్నాడు బాగానే, ఆహా గట్టి స్పీడ్లోనే పోతుండు. మనం అయితే కొద్దిగా మెల్లగానే పోతున్నాం, ఎందుకు మనకు స్పీడ్ ఎందుకు, పోయేదే శ్రీశైలం, మెల్లగోయి మెల్లగోదామని మేమైతే మెల్లగానే పోతున్నాం. హాడిగా మా ముందరికి వెళ్ళి పైగా ఛార్జింగ్ బండి కొట్టుకొని బుర్రున పోతుండే ఇక మమ్మల్ని చూసుకుంటా. వెనకలు వచ్చినప్పుడు చూసుకుంటా పోయిండేమో, ఇక కొట్టుకుని మాకైతే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఏ యాంగిల్లో వీడియో ఇద్దామని నేను చూస్తున్నా. వీళ్ళు చూడు మంచిగా పోతురు బండి మీద ఎవరు ఇద్దరు. ఇంకా ఆడైతే అసలు చికెనే దిక్కలేదు, ఇంకా ఏడికి వెళ్ళిపోయినా మాకు కూడా తెలియదు. ఆడ పోతే పోనీ అని మేమైతే మెల్లగా పోదామని అనుకున్నాం. ఇక నేను బావాల తమ్ముడు అయితే మెల్లగానే పోతున్నాం. వాడు మామూలు స్పీడ్లో పోతలేడు, మేమే 60-70 మీద పోతున్నాం, వాడు ఇక ఎంత స్పీడ్ మీద పోతుంటో ఇక మీరు ఊహించుకోండి. ఇక మా పెద్ద బండి పెట్టుకుని మేమే 60-70 పోతున్నాం, వాడు ఒక రేంజ్లో పోతుండు. పైగా ఛార్జింగ్ బండిని పెట్టుకునేది కూడా ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మనోళ్ళే ఇక ట్రాక్టర్లో కూర్చున్నారు వీళ్ళంతా, మనోళ్ళే మన ఫ్యామిలీ మెంబర్సే, మన సబ్స్క్రైబర్సే. మీరు కూడా మన ఫ్యామిలీలో యాడ్ కండి, ట్రాక్టర్లో వచ్చి కూర్చోండి, రండి. ఇక ఆడ కలుసుకుందాం శ్రీశైలంలో డైరెక్ట్. మీరు వచ్చేవరకు మేము రిటర్న్ వెళ్ళిపోతామేమో, ఈ ట్రాక్టర్ వచ్చేంత వరకు మేము రిటర్న్ వచ్చేస్తే వచ్చేస్తాం, లేదంటే అండి. ఇక మన మా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు నైట్కి అయితే. మనం ఇంకా డిండికి అయితే దగ్గరలో ఉన్నామన్నమాట, డిండికి అయితే రీచ్ అయిపోయినాం అన్నమాట. సగానికి సగం సగం కాదు, డిండికి ఇంకో నాకు తెలిసి 10 కూడా ఉండదు, ఒక 6-7 ఉంటుంది కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. ఇంకా ముందరైతే ఒక చెక్ పోస్ట్ వచ్చేస్తుంది. మన బండి కార్డు అయితే ఎవరు తీసుకోరు, కార్ అయితే తీసుకుంటారు. మనకు మనది బండి, బండిని కొట్టుకొని వెళ్ళిపోవచ్చు సైడ్కి వెళ్ళి. ఆ ముందరైతే వచ్చేస్తుంది చెక్ పోస్టు, మనం దాన్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోదాం. ఎవరైనా ఆడ పోలీసులు ఉంటే ఇంకేం లేదు. నాది బండి పేపర్లు కూడా వచ్చేసినాయి, ఆర్సీ కూడా వచ్చేసింది. నాదైతే లైసెన్స్ లేదు, బావాల తమ్ముడిది అయితే లైసెన్స్ ఉంది, అంటే లెర్నింగ్ ఉంది. ఇంకా మెయిన్ లైసెన్స్ రాలేదు, రాలుకోలేదు. పోతే ఇక మెయిన్ లైసెన్స్ కూడా వచ్చేస్తుంది, మనం కూడా తెప్పించుకోవాలి లైసెన్స్. టైం పడుతుంది కొద్దిగా. బండి అయితే నా పేరు మీదనే, ఆర్సీ అయితే వచ్చేసింది. మన ఫ్రెండ్ గారు తీసుకొని వస్తుండు, నేను శ్రీశైలం పోతున్నా. అంటే వాడేం శ్రీశైలం వస్తలేడు, వాడు ఇంటికి సైడ్ వస్తాడు, అప్పుడు నేను వాడి కాడి నుంచి నేను తీసుకుంటా. మనమైతే టోల్ గేట్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం. ఇది టోల్ గేట్ మనకు ఆపేది లేదు, ఏం లేదు, సైడ్కి వెళ్ళి వెళ్ళిపోవడమే ఉంటుంది. చిన్న ఇంతంత దారి ఉంటుంది 2-వీలర్స్ 3-వీలర్స్ పోనీకి. ఇక మనం అయితే ఇడ నుంచి వెళ్ళిపోదాం. మనం మళ్ళీ ట్రాక్టర్ కలిసింది, వీళ్ళు కూడా మనోళ్ళే. బాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి టాటా అని చెప్పినాం. టోల్ గేట్ అయితే మనం దాటేసినాం, డిండి టోల్ గేట్ అంటారు దీన్ని. ఇక డిండి టోల్ గేట్ని దాటేసి ముందరికి పోతున్నాం, ఒక బుల్లర్లో కనిపించింది. ఇక దాన్ని కూడా క్రాస్ చేద్దాం అనే టైంలో నా రోడ్డు పక్క నుంచి ఒక పిల్లలు పోతారు, చిన్నపిల్లలు. ఆయన వాళ్ళు అట్లా అనేసరికి నాకైతే దిల్ ఖుష్ అయితే అనిపించింది, మా స్వాపి అనిపించింది. ఇక మా ఇట్లానే ఉంటుంది ప్రేమ, కేటీఎం మీద నా మీద కాదు, నా మీద అనుకునేరు. బండి మీద బండి చూసి నమస్తే అన్నారు. పైగా నేను వీడియో చూస్తున్నా కనిపించింది, అన్న నమస్తేనే అన్నారు. ప్రేమతో నమస్తే అంటుండు. మనం వచ్చేసి దిండిలో అయితే వచ్చేసినాం. ఇదంతా దిండి అన్నమాట, అంటే ఇది దిండి ఊరు. ఇక ముందల దిండి డ్యామ్ ఉంటుంది, లెట్స్ సీ ద డ్యామ్. డ్యామ్ని కూడా చూపిస్తా. ఇక్కడ దిండి ఫేమస్ టెంపుల్, ఏం ఏ దేవుడు ఉంటాడో నాకు కూడా తెలియదు. టెంపుల్ మాత్రం మస్తు మాత్రం, సాములు కూడా శ్రీశైలం పోతున్నారు, మేము కూడా శ్రీశైలం పోతున్నాం. ఆటలు వస్తున్నాం అయితే, మనోడైతే బండి నడుపుడు వచ్చేసినాం డ్యామ్ కాడికి. మామూలు ఉండదు డ్యాము, ఒక రేంజ్లో ఉంటుంది. ఏ చాచా వీళ్ళు ఎవరో పోతుర్రు మామూలే వాళ్ళు. డ్యామ్ అయితే వచ్చేసింది ముందర. డిండి డ్యామ్ అలా అట్లా తిప్పోతే బండి అయ్యా. డ్యామ్ అయితే ఎండి అంటే కనిపిస్తలేదు, ఇది కిందికి వచ్చేసినాం మేమైతే. డ్యామ్ మీద అయితే మనుషులు అయితే మీద అయితే మనుషులు ఉన్నారు, డ్యామ్ మీద అయితే నిలబడి ఉన్నారు, అంటే చూస్తుర్రు. సాములు కూడా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు.
ఈ కారోడ్ చూడు ఈడ ఆపిండు మనుషులు ఇది ఒకటి సాములు అయితే ఈడ ఆడ నిలబడి ఉన్నారు మస్తుగా మనమైతే ఊతున్నాం శ్రీశైలంకి ఇంకా ఈడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో మనకు కూడా తెలియదు ఇది డ్యాము ఈ నుంచే వాటర్ ఫ్లో అయితే అది మొత్తం నిండి నిండి నిండిపోతే ఈడ నుంచే వాటర్ మొత్తం కారుతుంది నాటకాలు చేస్తుండ్రు మన ముందల ఏ ఊ సైడ్ కట్టుకోరు సరే చూద్దాం చాకతలేనట్టుంది ఏంది బసలు వేసుకొని మేకలు నా అన్నా లేడు మావాడు ఈడేమో ఎప్పుడెప్పుడు సైడ్ కొడతావా అని చూస్తుండు దిశమ్న ఇది అదేంది పాకింగ్ జాంగో నమస్తే మామా ఏంటే ఇది టెంపుల్ డ్యామ్ టెంపుల్ ఏ మెల్లవోని రాయా ఏ మామా కొద్దిగా స్లోగా డ్రైవర్ చూడు ఫోన్ మాట్లాడకుండా మళ్ళీ బండి నడుపుతుండు నడుపుతుండు ఫోన్ ఫోన్ మాట్లాడకుండా అయితే వాడు బండి నడుపుతుండు అది తప్పు మామా అనుకున్నా కానీ మాకే తొందరగా పోవాలనేసి మేము ఆపలేదు ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాను పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను ఔర్ అగర్ తుమ్ లోగ్ నయే హో తో సబ్స్క్రైబ్ కరో వో జో లాల్ వాలా బటన్ హై ఉస్ పే ఫూట్ ఫెక్ కే మారో యా ఫిర్ మోమ్బత్తి ముజే నీ పతా బస్ క్లిక్ హో జానా